తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం వద్ద పార్టీ జెండాని మొహమ్మద్ నసీర్ ఆవిష్కరించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా కాకుండా ఢిల్లీ ప్రభుత్వానికి బానిసలుగా చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర వాణిని వినిపించేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా పీడిత వర్గాలందరినీ కూడా ఒక ఆశ కల్పిస్తూ రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి అందరికి కూడా సముచిత స్థానాన్ని ఇస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. అదే స్థాపన తర్వాత ఈరోజు వరకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా శ్రేయస్సు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే పరమావిధిగా ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున వాడవాడల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో అగ్రగామిక రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని ఈసారి 2024 ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.